రేయ్ ఢిల్లీకి ఎందుకు వెళ్ళావు నువ్వు ఆ నిన్న అడ్డం పెట్టుకొని నాతో ఆడుకుంటున్నారు నీకేం కావాలో చెప్పు తెచ్చి పెడతా నిన్న ఇష్టం వచ్చినట్టు తిరగాలి అందరిలా కాలేజీకి వెళ్ళాలి అందరమ్మాయిలా ఏంటి 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 అందరమ్మాయిలా ఫిల్మ్ ఫేర్ నోబెల్ ప్రైజ్ వద్దా అందరమ్మాయిలా ఉండడం కుదరదు ఏంది కుదరదు మళ్ళీ పారిపోతా ఓ పో 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 ఎవడో ఒకడు వేసేస్తాడు చావు పో ఇలా బతకడం కంటే అలా చావడమే మంచిది ఎప్పుడో ఎందుకు నేను వేసేస్తాను నా దానం నిండు వైషు లోపలికి వెళ్ళు వైషు గో గో నేను లోపలికి వెళ్ళ రకం కాదురా వైషుని హైదరాబాద్ పంపించేద్దాం తను బయటికి వెళ్ళే డేంజర్ మనకరా అక్కడ శంకర్ అన్న ఉన్నాడు తనకు కాలేజ్ ఉంది షీల్ బి సేఫ్ తను దూరంగా ఉన్నా మన కంట్రోల్లో ఉంటుంది ఓకే కొన్ని రోజులయ్యా పంపించు గది కొడక ముచ్చట అంకుల్ ఆరెంజ్ జ్యూస్ చెప్పి ఎంత సేపు అయింది ఇంకా రాలేదేంటి ఆ పంపిస్తాను బిడ్డ పంపిస్తాను దీని జ్యూస్ కావాలా జ్యూస్ తాగినాక పోయి దాన్ని మూతిగడుగు ఆ పంతులు గాడు సూపర్ అన్ని పిలిచి సన్మానం చేస్తా మంచిగా అయింది దానికి అట్లనే కావాలి కొడక దానికోసం కాకపోయినా నీ అయ్య కోసమైనా పంతులు నరికేరా కొడక నరికై అరే వెంకట్ వాడిని పిలుచుకురారా అడు ఏదేదో మాట్లాడతానరా అడు ఏం చెప్పినా వినోతానా కామ్ చేసేయనా ఏ లింగా వచ్చిందని చెప్పు లింగా సారని చెప్తానా ఇలా నేను నరికేస్తా తమ్మి ఈ శంకరన్న అంటే ఏందో చూపిస్తా ఇంకొక పాలు వయసాల జోలికి ఎవడన్నా వచ్చిండో ఆపుతావని అరుపులు వాటిని వదిలి అమ్మి చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసి వయసాలని పాపులర్ చేయొద్దురా రే మర్డర్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి స్టార్ట్ అవ్వకూడదు గది కాదు తమ్మి ఇక నుంచి వయసాలి నా కూతురు కాదు నీ మనిషి నాకు దానికి ఏ సంబంధం లేదన్నట్టుగానే ఉండాలి ఓకే ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా బాయ్ హలో అరే లింగా ఆ పంతులుడి సెంటర్ ఎనకొచ్చాయి ఎనక్క దిమా ఖరాబ్ అయింది అడుగు ఎందుకు కిట్టుబాయ్ ఫోన్ చేస్తుండరా ఆ నిలిచిపెట్టమన్నాడు కిట్టుబాయ్ దీని తల్లి అంత ఆనిష్టమేనా ఇప్పుడు నేను చంపాలని ఫిక్స్ అయినా చంపాలే చెప్పి ఎవరిని చంపాలి ఇంటికి వచ్చి నన్ను చంపురా నరికాయ నన్ను పూర బతుకు జడ ప్రతి బచ్చగాడు బెదిరించుడే అన్నా అడొచ్చినా పంపించేయ్ అదేందనా చెప్పిన కదా వదిలేయ్ పిలిచి యువతో పంపించేమని పాడాలనుకుంటున్నాడు ఏదో ఒకటి అడిగి పంపి పో రెండు యాభై ఉన్నాయా ఈ చిల్లర పని మీద ఎంతమంది వచ్చింది అదే చిల్లర కోసమా చిల్లర కోసం వస్తారా పొంగ పొంగ అవసరం ఉండే ఆగినం వెంకట్ సార్ సారు లింగా సార్ శంకర్ సార్ కొడుకు మన చైర్మన్ గారు అబ్బాయి నమస్కారం సార్ ఇంతకుముందు రెండు సార్లు మీ ఇంటికి వచ్చాను సార్ మీరు కనపడలేదు అమెరికాలో ఉంటారా అండి సాఫ్ట్వేర్ జాబా సార్ అన్నా నిన్నేదో తిడుతుండనా ముందు బండి తీరా ఏమిటో ఈ మధ్య చిల్లర కోసం ఇళ్ళక్కడ వచ్చేస్తున్నారు రిలాక్స్ అవుతున్నావా అయి పోరా ఇక నేను వచ్చేసాగా ఇక నుండి వయసాల మ్యాటర్ మనకు వదిలే అలాగే ఇకపై సీనియర్ నేను ప్లాన్ చేస్తుంటాను జూనియర్ నువ్వు ఫాలో అవుతుండు ష్యూర్ వెరీ గుడ్ నేను మెల్లమెల్లగా వయసాలకి దగ్గర అవుతుంటాను నువ్వు దూరంగా ఉండి చూస్తుంటావు నేను సింగిల్ హ్యాండ్తో మిషన్ లీడ్ చేస్తుంటాను నువ్వు ఆశ్చర్యపోయి చూస్తుంటావు అలాగే అరే అలాగే చెప్తున్నాను కదా ఎంతసేపు ఫోన్లో మాట్లాడుతున్నావా ఓకే అవును ఏ నిన్నే చెప్పాను కదా విశ్వ నీకు ఒరే నిన్నే ఒక నిమిషం లైన్లో ఉండు ఏంట్రా నీ గోళ అంటే ఇప్పటివరకు నేను చెప్పింది నువ్వు వినలేదా ఓహో రే నువ్వు నా దగ్గర ఏదైనా చెప్పాలనుకోవటం ఆశపడటం అది నేను వినాలనుకోవటం అత్యాశపడటం మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు రోయ్ ఆ చెప్పు కాస్త మెల్లిగా మాట్లాడొచ్చు కదా అప్పుడైతే జనాలు ఇంకా ల్యాండ్ ఫోన్ వాడుతున్నారా ఓ మొబైల్ కొనుక్కోవచ్చు కదా విన్నీ అమ్మో నాన్నగారికి ఇష్టం ఉండదండి నాన్నగారికి చెప్పక్కలేదండి విన్నీ ఓ మొబైల్ ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా పుచ్చుకి పుచ్చుకి పుచ్చుకినే అర్థం చేసుకో ఒక క్షణం ఆగండి సారీ అమ్మొచ్చింది ఇక మాటలు లేవు చేతలే నేను ఒక మొబైల్ తీస్తున్నా దాన్ని నువ్వు దాస్తున్నావు దిస్ ఇస్ యువర్ వెజిటేబుల్స్ హలో హూస్ దిస్ న్యూ మ్యాన్ నా ఫ్రెండ్ గుప్తా ఢిల్లీ నుంచి వచ్చాడు రిసెప్షన్ కదా జాబ్ లోనే దోబిని ఇక్కడ ట్రై చేద్దాం అని వచ్చాడు ఓ యు మీన్ సాఫ్ట్వేర్ అనుకో వాట్స్ యువర్ ప్లాట్ఫామ్ ఎనీ ప్లాట్ఫామ్ రెడీ ఓ ఆల్ ద బెస్ట్ ఐ విష్ యు న్యూ జాబ్ అండ్ న్యూ లైఫ్ థాంక్యూ ఎవరైతే ఇంగ్లీష్ ఎరగదీయేస్తున్నాడు ఆల్పేచ్లోని మా కాలేజ్ అటెండర్ రా నాకు చిన్న చిన్న పని చేసి పెడుతుంటాడు అటెండర్ రా వారిని ఇంగ్లీష్ నీకన్నా బాగా మాట్లాడుతున్నాడు రా ఐ లైక్ యు మ్యాన్ ఐ లైక్ యు
I love you. You naughty boy. Ore Al Pacino. Yeah. ఆడత కొంచెం జాగ్రత్తగా ఉండు. వై హీస్ అ వెరీ నైస్ గాయ్. నీకు ఎలా చెప్పాలి? ఎలాగైనా చెప్పు. మనం ఓం శాంతి ఓం సినిమాకి వెళ్ళాం అనుకో, దీపిక పడుకొని చూస్తాం. ఎగ్జాక్ట్లీ. ఆ షారుఖ్ ని చూస్తాడు. గజనీ సినిమాకి వెళ్ళాం అనుకో, మనం అసిన్ ని చూస్తాం. ఆడ ఆశిక ఆమిర్ ని చూస్తాడు. ఈ మధ్య హీరోలందరూ పేస్తున్నారు, ఏమంటారా దాన్ని? సిక్స్ ప్యాక్స్. అది ఆడికి సెక్స్ ప్యాక్. యు మీన్ this guy cartridge? Okay, we'll meet later. Okay, take care. Hey man, where are you going? I'll come. Pa manisa sa nidapa, pa manisa sa nidapa. Sarukesa sruti ra sruti. High pitch catch chellipothunadu ee update avadu. Manisa sa nidapa, sa nidapa ma garisa. Sarukesa evitu nu paadutunnadi guru gari sajjamalo paadutaru nu madhyamalo paadutaru. Sajjamane sajjamalo paadukunda madhyamalo kalipesi remix cheyadam. Remix నేను అంత పడేశానా? క్షమించండి గురుగారు, ఈ వీధిలో చిన్న పనుండి వెళ్తుంటే చారుకేశ గొంతు విని తప్పక రావాల్సి వచ్చింది. పర్వాలేదు నాయన, నువ్వు సాధన చేసి చాలా రోజులు అయింది, వచ్చి కూర్చో. అబ్బాబే, ఇప్పుడు కాఫీలో టీలు వద్దండి. ఎవరో టీలు కాఫీలు తాగమంటలేదు, కూర్చొని సాధన చేయమంటున్నారు. రే, దానికే భాగ్యం. అమ్మా, మాస్టర్ కాఫీ తీసురా. గురుగారు వినమ్ర సైగులు. అమ్మాయికి వాళ్ళ మౌన వ్రతం. మీరు ఇంకా బయలుదేరలేదా? అవతల రావకాలం వచ్చేస్తుందా? నమస్కారం అత్తయ్య. నమస్కారం. అబ్బాయితే కలిసిపోతున్నారు కదండి, ఉండు బాబు కాఫీ పంపిస్తా. అలాగే అత్తయ్య. తమరు బయలుదేరండి. బయలుదేరుతున్నా, కాఫీ దాకా వెళ్ళిన వీలైతే టిఫిన్ కూడా చేస్తాను మాయా. ఇది కాఫీతో స్టార్ట్ చేసి కన్యాదానంతో ఫినిష్ చేసేలా ఉన్నాడు. ఒరే చారుకేశ, ఈ సజ్జము మధ్యము నాకేం తెలుసురా, నువ్వు కరెక్ట్ గానే పాడుంటావు, కాకపోతే గురుగారి ముందు నువ్వు పిచ్చి మిరపకాయ, నేను పచ్చి మిరపకాయ. నాకు తెలుసురా నేను శృతి తప్పనని, నువ్వే అపశృతిలో ఉన్నావు. అపశృతి అంటే ఏంట్రా? నువ్వేరా? నా కాఫీ వచ్చింది, జుర్రేస్తానే. ఏంటి విన్ని, మౌనవ్రతమా? హే బాబోయ్, ఏ మోగ మనసులేంటి? బాగున్నానా? మోగ మనసులు కాదు, త్వరలో టేక్ ఆఫ్ అయిపోయే పుష్ప విమానం. ఇది పైలట్ అది ప్యాసింజరు. చారు, ఏం చూస్తున్నావురా? విన్నీ జాకెట్ లో ఏదో ఉంది, చూద్దాం అంటే కనబట్ల. మార్నింగ్ సార్. నమస్తే. ఏమయ్యా ప్రిన్సిపల్, ఎట్లుంది దందా సార్? అదే సార్, కాలేజ్ ఎట్లా నడుస్తుందని అడుగుతున్నా అన్న. బాగుంది సార్. శాబాజ్. ఈ పిల్ల పేరు వైశాలి, మొన్న చెప్పారు కదా నా కూతురు లెక్క అన్నట్టు. హలో వైశాలి. హలో సార్. ఏయ్, నువ్వెవ్వరికి నమస్తే చెప్పదు? అరే, పంతులందరూ ఈడనే ఉన్నారు, మంచుకొని ఆర్వయా. నైస్ అమ్మా. శంకరమ్మ, హవార్యమ్మా. అమ్మా, అమ్మేంద్ర అమ్మ, పచ్చగాలు లెక్క కనిపిస్తున్నా అనరా. అమ్మ గోదరా అన్న, శంకర్ అన్న. మీ డాక్టర్ అమ్మా అండి. అదేం డౌట్? చూడు, అచ్చి గుద్దినట్టు అన్ని శంకరన్న పోలికలే. ఆడ శంకర్ అన్న. అరే దూలా, జర నోరు కంట్రోల్ పెట్టుకో. ప్రిన్సిపాల్ కాగితం పెట్టరా, సంతకం పెడతా. ఏ కారణం లేకుండా అలా చేయడానికి కుదరదు. కారణం కావాలి. ప్రిన్సిపాల్ ఉంటావా, నువ్వు అంతా పడిపోతావా, డిసైడ్ చేసుకో. పేపర్స్ రెడీ చేస్తాను సార్. సార్, ఆమె మీ తాలూకా తెలియక. ఇప్పటిదంకా నువ్వు చెప్పింది మస్త్ తిన్నా, ఇంకేనా? చల్. ఎన్నిసార్లు చెప్పానురా, తొందర వద్దు సీనియర్ ని నన్ను చూసి నేర్చుకో, అబ్జర్వ్ చేయని. నువ్వు నా మాట ఇంటేగా. ఆల్ ది బెస్ట్ రా. చూస్తూ ఉండు, వారం రోజుల్లో వైశాలిని పడేస్తా,
నేలా తిరిగేసరిగా ఆ కిట్టు బాగాన్ని పట్టుకుంటా. ఎలాగ ఢిల్లీ వెళ్తున్నావు కదా, పెద్ద ఆయన నా ప్రమోషన్ పేపర్లు రెడీ చేసుకోమని చెప్పు. వెళ్ళొస్తాను. మళ్ళీ రావుగా. ఓ సారీ, వెళ్తాను. హ్యాపీ హ్యాపీ జర్నీ రా. థ్యాంక్స్ రా. హే ఆల్పచినో, ఈ సిటీకి నాకు రుణం తీరిపోయిందిరా. ఐ మిస్ యూ, బాయ్. వీడి గురించి నువ్వేం బాధపడకరా. ఏ ఆల్పిచ్చే, ఇక్కడ నుంచి మనద్దరమే. నువ్వేం కంగారు పడుకు, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాగా. ఇప్పుడేం అవసరం లేదు కానీ ఆఫ్టర్ 6 వచ్చే. వైశాలి, అందరికీ గుడ్ బై చెప్దాను వచ్చాను. 5 నిమిషాల్లో వెళ్ళిపోతాను. వాట్ఎవర్, నువ్వు ఉన్న చోట 5 సెకండ్స్ కూడా నేను ఉండను. ఎనీవేస్, ఇక నాకు ఇవాళ క్లాస్ వినే మూడ్ లేదు. వైశాలి వైశాలి, చూసారా ఫ్రెండ్స్, కారు ఫాస్ట్ గా తోలొద్దనని కాలేజీని తీసేశారు. నేను కాలేజ్ వదిలేసి వెళ్ళిపోతున్నాను, అందుకు నాకు బాధగా లేదు. మీ అందరికీ దూరం అవుతున్నందుకే గుండె తరుక్కుపోతుంది. మీరు నా మీద జోకులు వేశారు, అయినా నేను మీకు మార్కులు వేశాను. మీరు ఎట్కారం చూపించారు, నేను మాత్రం అమ్మకారమే చూపించాను. మీరంతా లైఫ్ లో గొప్పవాళ్ళు అవ్వాలని, టాప్ పొజిషన్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు పొద్దున గిరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాక, మన ప్రవీణ్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాక, ఎక్కడో నేను రోడ్డు మీద కనిపిస్తే, మాస్టారు మీరు కేసే హే అని మీరు హిందీలో అడగటం మాత్రం మర్చిపోకండి. మాస్టారు మీరు కేసే హే, ఎలా మర్చిపోతాం సార్? మీరు లేకపోతే మా క్లాసులో ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది సార్? మిమ్మల్ని మిస్ అయిపోతున్నాం సార్. నో, మీరు అలా ఫిక్స్ అవ్వకండి. మీరు ఎప్పుడు ఇలాగే ఉండండి. నా గురించి ఆలోచిస్తూ మళ్ళీ నన్ను ఈ కాలేజీకి తీసుకురావాలని స్ట్రైక్లు గొడవలు మాత్రం చేయకండి. స్ట్రైక్ చేసి తీర్చాం సార్. ఆ వేసే వద్దంటున్నాను గిరి. అంటే ఏంటి నువ్వు అనేది? ఇప్పుడు నా కోసం శంకరన్ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకుంటావు నువ్వు? అవును, ఎగ్జాక్ట్లీ. మేము ఇప్పుడు శంకరన్ ఇంటికి వెళ్తున్నాం, మీరు కూడా మాతో కూడా వస్తున్నారు. వినండి 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 వినండి, ఇంకేం వింటారు? ఎవడు చెప్పినా వినరు. Just trust it. Come on, he will show you how. Yeah, this guy, made up a guy, made up a guy. My Hindi master ne. Super, ni kitne ga? Chairman garu. Yala. ఎలా పంతులు గారికి నా చేతిలో ఉన్నది చూడు. మాట వింటారు, నా మాట వినండి ప్లీజ్. ఇంకో పంతులు నేను చెప్పేది అదే సార్, గొడవలు వద్దని. అసలు ఈ పెంటంతటి కారణం నువ్వు కాదు. పెంట నా గురించే సార్, కానీ నేను చేసింది కాదు. అసలు ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇదిగో బ్యాగ్ కూడా తెచ్చుకున్నాను. ఎట్లానా? అయితే వీళ్ళందరికీ నచ్చ చెప్పి ఇస్తాయి కాపించు. ఆవేశాన్ని ఆపగలం, అభిమానాన్ని ఆపలేము సార్. లొల్లు చేస్తారు, ముందు క్లాసులకు అయితే పోండి, తర్వాత చూద్దాం. పదండి పదండి, అందరూ క్లాసులు పదండి. నన్ను మళ్ళీ కాలేజీలో తీసుకోకపోతే కదలం, ఇక్కడే కూర్చుంటాను మాత్రం అనకండి. ఈ బ్యాటరీ డల్ అయింది. ఆడ కాలేజీలో లొల్లయింది. ఆ హిందీ పంతులు మళ్ళీ కాలేజీలో తీసుకోమని స్టూడెంట్లందరూ రచ్చ రచ్చ చేస్తాండ్రు. ఈ మ్యాటర్ సీరియస్ అయిందనుకో నేను షీప్ అయిపోతా. మీ నాయన కిట్టు పోయి కూడా ఈ విషయం యూజ్ చేయమన్నాడు. చెప్పు, నువ్వేం చేయమంటే చేస్తా, ఏం చేయమంటావు చెప్పు. ఓకే, రోడ్డు మీద అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేశాడు కాబట్టి ఇప్పుడు అందరి ముందు నాకు సారీ చెప్పమనండి. అంతే కదా, ఇదైతే పక్క. ఇంకో పంతులో, నువ్వు మా పిల్లకి సారీ చెప్పాలి. తప్పు చేసింది అమ్మాయి అయితే మాస్టర్ గారు ఎందుకు సారీ చెప్పాలి? మేము దానికి ఒప్పుకోం. ఒక్కడి సారీ వల్ల మీ అందరి భవిష్యత్తు బాగుపడుతుంది అంటే 100 సార్లు సారీ చెప్తాను. వైశాలి ఐఎమ్ సారీ, శంకర్ సార్ ఐఎమ్ సారీ, లింగ సార్ ఐఎమ్ సారీ, వెంకట్ గారు ఐఎమ్ రియల్లీ సారీ సార్. ఇంకా చాలు చాలు, మస్తు అయింది. ఇక పంతులు మంచిగా పోయి పాటలు చెప్పుకోపో. వైసు, దిస్ ఇస్ రామ్. రామ్ వైసాలే, వైస్ వైసో, హా వైస్ వైసోని వైసో. నువ్వేట్రా మళ్ళీ వస్తావేంటి, ట్రైన్ మిస్ అయ్యావా? లేదురా, కాలేజ్లో మళ్ళీ జాయిన్. మళ్ళీ జాయిన్ అయ్యావా? ఎలా చెప్పనా? చెప్పరా, నాకు నీతో షేర్ చేసుకోవాలని ఉందిరా. చెప్పు. కొన్ని గంటల క్రితం ఏం జరిగిందో తెలుసా?
ఏదో ఫ్యాన్స్ కోఆపరేషన్తో అలా జరిగిపోయిందిరా. ఎంత డ్రామా చేసావురా. రే ఇదంతా జరుగుతుంది నీకు ముందే తెలుసు కదా, మరి బ్యాగ్ వేసిన ముందు యాక్టింగ్ చేసావంటరా? ఫీల్ కోసంరా, డ్రామా పండాలంటే రిహార్సల్స్ ఉండాలిగా. నువ్వు నమ్మేసరికి నాకు కాన్ఫిడెన్స్ పెరిగిపోయి ఇలా కంటిన్యూ అయిపోయాను. ఇక వైశాలికి మొదలవుద్రా మోత.